నువ్వు డబ్బు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా నీకు లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే రిజిస్టర్ చేసుకున్న అడ్వకేట్స్ ఫ్రీగా నీకు ఆర్గ్యూ చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పూర్ మ్యాన్, నువ్వు నిజంగా పూర్ మ్యాన్ అయితే అది నువ్వు చూపించుకోవాల్సి ఉంటుంది. అరే నీకు జాబ్ ఉంది అన్నీ ఉన్నాయి, అయినా కూడా నీకు నేనే ఆర్గ్యూ చేసుకుంటాను. మొన్న హైకోర్టులో ఒకటి జరిగింది, ఇక్కడ ఒక డాక్టర్ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ అంటే నా కేసు నేనే ఆర్గ్యూ చేసుకోగలను అది ఇది అని చెప్పేసి చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్న కార్యక్రమంలో జడ్జి గారికి కోపం వచ్చింది, నువ్వు నీ టయాన్ని అసలు కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి మీకు తెలియదు, ఇప్పుడు లెంతీగా మార్నింగ్ వెళ్తాం మనం, లెంతీగా మార్నింగ్ కోర్టుకు వెళ్ళి ఉంటాము, లెంతీగా మాట్లాడే టాపిక్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లో టైమ్స్ తీసుకున్నట్టు లేకపోతే ఇంకోటో ఇంకోటో అటువంటి వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉంటారు అక్కడ అడ్వకేట్స్, లెంతీగా మాట్లాడాల్సిన పొజిషన్ ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటంటే పాస్ ఓవర్ చేస్తారు. పాస్ ఓవర్ చేయటం అంటే నేను నాకు మాట్లాడటానికి చాలా టైం అవసరం ఉంది, నేను తర్వాత తీరిగ్గా ఆఫ్టర్ లంచ్ నేను డిస్కస్ చేస్తాను అనే క్రమంలో వాళ్ళు పాస్ ఓవర్ చేసుకుంటారు. అది కామన్ మ్యాన్కి ఎట్లా తెలుస్తుంది, ఈ డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది, నాకు నా కేసు బాగా తెలుసు కదా అని అదే ఆవేశంగా స్టార్ట్ చేసినాడు. అది డిస్కషన్ లోకి వెళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు ఇంట్రీ ఆర్డర్స్ ఎక్స్టెన్షన్ అదంటే ఉన్న ఆర్డర్స్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి డేట్ మార్చడం అంతే. అటువంటి వాళ్ళు ఒక 30 మంది కోర్టులో కూర్చొని ఉంటే నువ్వు వచ్చేసి మాట్లాడు, వాళ్ళని హాఫ్ డే వెయిట్ చేపించినాడు. హాఫ్ డే అంటే మార్నింగ్ 10 to 1:30 వరకు వెయిట్ చేపించినాడు. మేము కూడా ఏమనుకుంటాం జనరల్ గా ఎవరైనా చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ కేసు యొక్క టెన్షన్ ఎంత ఉందో వాళ్ళకే తెలుస్తుంది అది సర్లేని అనుకుంటాం. జడ్జి గారు కూడా అట్టాను, కానీ కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటి, నువ్వు పాస్ అవుట్ తీసుకునేసి మిగిలిన వాళ్ళందరికి అవకాశాలు ఇచ్చేసి కోర్టు టైం వేస్ట్ కాకుండా ఆఫ్టర్ 2:30 నువ్వు మాట్లాడాలనేది ప్రొసీడింగ్, అది నీకు తెలియదు. లాస్ట్ కు పర్మిషన్ ఇవ్వకుండా రిజెక్టెడ్, యు మస్ట్ హ్యావ్ టు అపాయింట్ అన్ అడ్వకేట్ అని చెప్పేసి ఇచ్చినాడు. అయినా దాని మీద కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళినాడు ఆయన, నేను ఇంకా ఏదో నేనే ఆర్గ్యూ చేసుకుంటా అని దాని మీద కూడా అప్పీల్కి వెళ్ళినాడు. ఏదేమైతే చూద్దాం తర్వాత, ఇదైతే ఇట్లా జరుగుతూ ఉంది. అందుకని కామన్ మ్యాన్ ఆర్గ్యూ చేసుకోవడానికి చాలా వరకు పర్మిషన్ ఇవ్వరు. ఒక సర్టిఫికేట్, ఒక సర్టిఫైడ్, ఒక బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే కోర్టులో మాట్లాడటానికి ఎందుకు రైట్ ఉందంటే ఇందుకే అడ్వకేట్స్ యాక్ట్ ఉండేది, అందుకే ఈ ఎన్రోల్మెంట్లు ఉండేది, అందుకే ఎగ్జామినేషన్స్ ఉండేది, అందుకే అది కామన్ మ్యాన్. అందుకనే సొంతంగా ఆర్గ్యూ చేసుకోవడానికి 99.9% పర్మిషన్ ఇవ్వరు.